నమస్కారం వన్ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. కరోనా భయంతో హాస్పిటల్కు స్వచ్ఛందంగా వెళ్తే నిర్లక్ష్యంగా బయటకు పంపిన వైద్యులు, పోలీసులు మాత్రం బాధ్యతగా క్వారంటైన్కు తరలించారు. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో కరోనా భయంతో ఓ యువతి ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళింది. ప్రాథమిక పరీక్ష చేసిన వైద్యులు గుంటూరు వెళ్ళు, లేకుంటే నెల్లూరు నుంచి వచ్చావా, అయితే అక్కడికి వెళ్ళు అని నిర్లక్ష్యంగా బయటకు పంపారు. స్వచ్ఛందంగా కరోనా భయంతో వైద్యశాలకు వెళ్ళిన యువతిని బయటకు పంపడం ఈ పరిస్థితుల్లో ఎంతవరకు సమంజసమో ఆ డాక్టర్కే తెలియాలి. విధిలేని పరిస్థితుల్లో ఆ యువతి 100కు డయల్ చేసి తన పరిస్థితి చెప్పుకోవడంతో సమాజహితం చేసి కోసం కంకణం కట్టుకుని రాత్రి పగలు తేడా లేకుండా సమాజ సేవనే డ్యూటీగా చేస్తున్న పోలీసులు ప్రాథమిక చికిత్స చేయించి జాగ్రత్తగా క్వారంటైన్కు తరలించారు. ఏ ఇబ్బంది లేకపోతే సరే, కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే వినకుండా పరిస్థితి ఏమవుతుందో పరిస్థితి తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఏమాత్రం బాధ్యత లేకుండా కొందరు డాక్టర్లు వ్యవహరించడం చాలా విచారకరం. మీ పేరు? నా పేరు అంజలి. అదే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చున్నాను. వచ్చి 16 నెంబర్ వార్డు దగ్గరికి వెళ్ళి నర్స్ని అడిగితే డాక్టర్ వచ్చి నాకు రాయించుకుని ఓబీ రాయించుకొని డాక్టర్ చూస్తారు, ఎక్స్రే తీయాలి అని చెప్పి ఓబీ రాసి ఇచ్చారు. సార్ అడిగితేనేమో ఎలా వచ్చావు అంటే నెల్లూరు నుంచి వచ్చారు అని చెప్పాను. చెప్తే అమ్మాట కన్నారు, లేదు గుంటూరు వెళ్ళి చూపించుకోండి అని అన్నారు. గుంటూరు ఎలా వెళ్ళాలి సార్ అంటే నువ్వు ఎలా వచ్చావు అలానే వెళ్ళు, దాంట్లో నెల్లూరు వెళ్ళిపో ఇక్కడ లేదు అని కోపడ్డాడు. సరే నేను చెప్పి 100 కాల్ చేస్తే ఆ సార్ వాళ్ళు ఇక్కడ సార్ వాళ్ళు పోలీసు సార్కి కలిపారు. ఫోన్ కలిపి మాట్లాడించి నన్ను అదే అమ్మా ల్యాబొరేటరీకి తీసుకెళ్ళి ఎక్స్రే తీయించి ఇక్కడ జాయిన్ చేశాను. మీ పేరు? అంజలి. ఇక్కడ ఎవరున్నారు? వినుకొండలో. అమ్మ వాళ్ళ పేరు ఏంటి? మార్తమ్మ. ఎక్కడ, ఏ ఏరియాలో మీరు? సీతానగర్ ఫస్ట్ లైన్.